ఇదిగో నువ్వు చేయాల్సిన పనుల లిస్ట్. ఇంత భారం దేకి? ఒక నిమిషం పిల్లలు పట్టుకోండి, నేను వెళ్ళి పనులు చూస్తాను. గుడ్ మార్నింగ్ జోకర్. రాత్రి గెస్ట్లు వచ్చారు, యాపిల్ అలర్ట్ చేసి ఇల్లంతా పాడు చేసింది. చూడు ఎంత చంద్రవందరగా ఉందో. ఆ డైనింగ్ టేబుల్ మీద పింగాణి సామాన్లు పగలగొట్టుకొడుతుమ్మా. తర్వాత కిచెన్ లోకి వెళ్ళు, అంట్లో నీ తొమ్మి కడిగి పెట్టు, చెత్త అంతా క్లీన్ చేసి డస్ట్బిన్ లో పడే. అయ్యా బాబోయ్, బట్టలన్నీ ఉతకాలి. ఇష్టానికి బండకేసి చితక బాధకు చిరిగిపోతాయి. సర్ఫ్ ప్యాకెట్ ఆ మూలన ఉంది, ఈ రోజుకి ఇంతే. హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది, ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగే ఉంటే మరైతే ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు క్లీన్ చేసేవాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి నలుగురు బట్టలు ఉతికేవాళ్ళని, ఐదుగురు అంట్లు తోమే వాళ్ళని, ఇద్దరు వంటలు చేసేవాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా, వెంటనే పని చెయ్యి. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా, సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం, వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పనులు ఒక దింపు, అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మొమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం.
జోకర్ నీకు చాలా పని చెప్పి శ్రమ పెట్టినట్టున్నాను నో మేడం ఓ యాపిల్ కి పాలు కలుపుతున్నాను మే ఐ కమ్ ఇన్ రండి రండి చూడండి మా జోకర్ ఇల్లు ఎంత వండర్ఫుల్ గా డెకరేట్ చేశాడో చాలా మంచి టేస్ట్ ఉన్నవాడు ఆహా అంతేకాదు మేడం ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కళ్ళు మూసుకొని చెప్పగలను అలాగా అయితే ఒకసారి చూపించి చూద్దాం చేసి చూపించు జోకర్ అలాగే ఇక్కడి నుంచి వెనక్కి నాలుగు అడుగులు వేస్తే బాపు గారి పెయింటింగ్ ఇక్కడి నుంచి ఐదు అడుగులు వేస్తే మోడర్న్ చైర్ సెట్ ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఐదు అడుగులు వేస్తే మోడర్న్ సోఫా అందుకే అతి ఎక్కువ పనికిరాదంటారు వెళ్ళు ఇంటికెళ్ళు ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను మేడం వెళ్ళమని చెప్తుంటే వినిపించడం లేదా బాగా పొద్దుపోయింది ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మంచిదని ఆహా వీడి మనస్తత్వం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది ఉషా అది కాదు మేడం ప్లీజ్ గెట్ అవుట్ జోకర్ అవును బాలాజీ గారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను ఇదిగో మధ్యలో వెయిట్ డిస్టర్బెన్స్ ఇద్దరు మనుషులను పంపించి విజయవాడ హాస్పిటల్స్ అన్ని గాలించాను అసలు అక్కడ బాలాజీ అన్న పేరే వినపడలేదట నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు థ్యాంక్స్ ఈ విషయం కూడా ఎంత సీరియస్ గా చెప్పాలా అంటే అంటే మరీ ముక్తసరిగా అక్షరాలు లెక్కబెట్టినట్టు మాట్లాడతారు కావలసిన వాళ్ళు వచ్చినప్పుడన్నా మనసు విప్పి మాట్లాడాలని కాస్త నవ్వుతూ గడపాలని అనిపించదా మీకు నవ్వు కూడా ఇష్టమే నవ్వులు పాలు కావడమే ఇష్టం లేదు నా గురించి మీ అభిప్రాయం ఏమిటి మంచివారు గనుకనే ఇన్నిసార్లు మీరు ఇక్కడికి రాగలిగారు బ్యూటిఫుల్ తర్వాత కలుద్దాం తర్వాత కలుద్దాం లేకపోతే మీరు గుడ్ నైట్ చెప్పేస్తారు కదా సారీ